అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం వారాహి నవరాత్రులు అయితే జరుపుకుంటున్నాం కదండి. ఈ నవరాత్రుల్లో ఆఖరి రోజున అమ్మకు ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మతో చెప్పాల్సిన ఒక చిన్న మాట, అలాగే తాంబూలానికి మనం ఈ నవరాత్రుల్లో ఎందుకు ముత్తైదువుల్ని మన ఇంటికి పిలవకూడదు, అలాగే అమ్మకు తాంబూలాన్ని ఏ విధంగా సమర్పించాలి ఆఖరి రోజున, ఉద్వాసన అనేది ఏ రోజు పలకాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని ఒక లైక్ ఇచ్చి కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ రాకుండా క్లియర్గా అర్థమైపోతాయండి. 2024వ సంవత్సరంలో మనకి మొత్తం 10 రోజులు నవరాత్రులు అయితే వచ్చాయండి. వారాహిదేవి నవరాత్రులు మనకి 10వ రోజున సోమవారం అయితే వచ్చింది. అంటే 2024 జూలై 15వ తేదీ సోమవారం రోజున అయితే మనకి నవరాత్రుల్లో ఆఖరి రోజు వచ్చిందండి. కాబట్టి ఆ రోజు ఉదయం పూజ చేసుకునే వాళ్ళు, ఉదయం పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి పీఠాన్ని, ఫోటో ఉంటుంది కదండి, దాన్ని 3 సార్లు కదిలించవచ్చు. రాత్రి పూజ చేసుకునేవారు, రాత్రి పూజ పూర్తయిపోయిన తర్వాత ఫోటోని, కలశాన్ని, వీటన్నింటినీ కూడా మనం కదిలించవచ్చండి. ముందుకు వెనక్కి కలపాల్సి ఉంటుందండి. ఇలా 10వ రోజున మనం అమ్మవారి ఫోటోని, పీఠాన్ని, కలశాన్ని కదిపిన తరువాత ఈ పూజలో ఉపయోగించిన నిర్మాల్యాన్ని అంతా కూడా ఎక్కడైనా సరే పారే నీటిలో వదిలేయాలండి. లేదు అంటే ఎవరూ తొక్కనటువంటి ప్లేస్లో వేసుకోవాలి. కలశం పెట్టుకున్న వాళ్ళైతే కలశం మీద కొబ్బరికాయని ఉపయోగించి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని వండుకొని కొంతమంది చిన్న పిల్లలకి పంచిపెట్టి ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చండి. లేదు అలా ఏదైనా స్వీట్ కూడా చేయలేము అనుకునే వాళ్ళు ఆ కలశం మీద ఉపయోగించిన కొబ్బరికాయని కూడా నీటిలో వదిలేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి మనం నవరాత్రుల్లో తాంబూలాన్ని సమర్పించినప్పుడు ఆ తాంబూలాన్ని, అంటే మనం చీర కానీ రవిక ముక్క కానీ పెడతాం కదండి, దాన్ని వేరే ఎవ్వరికి ఇవ్వకూడదండి. 9 రోజులు ఎవరైతే పూజ చేసుకున్నారో నవరాత్రి పూజ, వాళ్ళు మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుందండి. ఇతరులకి ఇవ్వకూడదన్నమాట. అది చీర అయినా సరే, జాకెట్ ముక్క అయినా సరే, ఎవరు పూజ చేసుకుంటే వాళ్ళే దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుందండి. అలాగే అమ్మవారి పూజలో మనము పసుపు ముద్దతో వినాయకుడిని కానీ, లేకపోతే పసుపు ముద్దతో అమ్మవారి ప్రతిమని కానీ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఆ పసుపు ముద్దని ఒక గిన్నెలో నీళ్ళల్లోకి బాగా కలిపేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకి వేసుకోవచ్చండి చక్కగా. అలాగే అఖండ దీపం వెలిగించుకున్న వాళ్ళైతే మీరు దీపారాధన చేస్తారు కదండి 10వ రోజు, అందులోకి కొద్దిగా మనం నూనెనైతే వేస్తాం కదండి. ఆ నూనె ఎంతసేపటి వరకు ఉంటుందో అంతసేపటి వరకు ఆ దీపం వెలిగినంతసేపు అలాగే ఉంచేసి పూర్తిగా ఆ దీపం అనేది కొండెక్కిన తర్వాత ఆ అఖండ దీపాన్ని కూడా మనం కదుపుకోవచ్చండి. అలాగే ఆఖరి రోజున ఏమైనా ప్రత్యేకమైన నైవేద్యాలు చేయాలా అంటే మీకు ఏవైనా ఓపిక ఉండి చేసుకోగలిగితే చక్కెర పొంగలి కానీ, లేదంటే పులిహోరం కానీ ఇలాంటివి ఏమైనా చేసి పెట్టుకోండి. లేదు అంటే రోజులాగే మనం బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించి మీ ఇంట్లో ఏవైనా పండ్లు అందుబాటులో ఉంటే ఆ పండ్లని అమ్మకు సమర్పించినా సరిపోతుందండి. ఉద్వాసన పలికే ఆఖరి రోజు కూడా అమ్మకు ఎలాంటి లోటు లేకుండా ప్రతిరోజు మీరు ఎలాగైతే దీపారాధన చేసుకొని, పుష్పాలని సమర్పించుకొని, పానకాన్ని సమర్పించుకున్నారో, అలాగే ధూపాన్ని సమర్పించుకున్న ఇవన్నీ కూడా ఆఖరి రోజున కూడా మనం చేసుకోవాలండి. ఎందుకంటే అమ్మని మనస్ఫూర్తిగా మనం ఆఖరి రోజున కూడా పూజించుకోవాలన్నమాట. ఇప్పుడు అమ్మతో ఉద్వాసన పలికేటప్పుడు చెప్పవలసిన కొన్ని మాటలనైతే ఇక్కడ నేను చెప్తున్నానండి. అమ్మ వారాహిదేవి, ఈ 9 రోజులు నిన్ను సేవించుకునే భాగ్యాన్ని ప్రసాదించినందుకు ముందుగా నీకు కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను తల్లి. ఈ 9 రోజులు నిన్ను సేవించడంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా, తప్పొప్పులున్నా వాటిని నీ బిడ్డ అనుకొని మమ్మల్ని మన్నించు తల్లి. అలాగే వచ్చే ఏడాది నవరాత్రులు చేసుకునే భాగ్యాన్ని మా ఇంటిల్ని పాదికి కల్పించమ్మా. వచ్చే ఏడాది నవరాత్రుల వరకు మా ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపలని, పెద్దలని అందరినీ కూడా చల్లగా కాపాడుకొని రా అమ్మా. ఇలా ప్రతి ఏడాది నీ నవరాత్రులు చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి. మాకు ఎలాంటి శత్రుమూకలు మమ్మల్ని వేధించకుండా, ఎలాంటి చెడు దృష్టి మా మీద పడకుండా,
అలాగే మనకి ఎలాంటి గ్రహ పీడలు ఇలాంటివి ఏవీ లేకుండా అందరము ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలాగా మా సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే మార్గాన్ని మాకు చూపించమ్మా అని అమ్మను మనస్ఫూర్తిగా ఈ మాటలని కన్నీళ్లతో చెప్పుకోండి. ఎందుకంటే మనకిష్టమైన వాళ్ళు మన ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే ఎంత బాధ ఉంటుందో ఈ అమ్మ వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం అంతే బాధగా సాగనంపాల్సి ఉంటుందండి. చీర సారెలను సమర్పించగలిగిన వాళ్ళైతే సమర్పించుకోండి, లేదు అంటే మీరు ఒట్టి జాకెట్ ముక్కనైనా పెట్టుకోవచ్చండి, లేదు చీర జాకెట్ రెండు అయినా పెట్టుకోవచ్చు. చీర జాకెట్ రెండూ సమర్పించలేని వాళ్ళు కూడా ఒట్టిగా మూడు తమలపాకులు, రెండు వక్కలు, కొన్ని అక్షంతలు, పసుపు కొమ్ములుంటే పసుపు కొమ్మలు, పసుపు కుంకుమలు, గాజులు, అలాగే ఏవైనా పండ్లతో కూడా అమ్మకు తాంబూలాన్ని సమర్పించొచ్చండి. ఇలాగే సమర్పించాలి, అలాగే సమర్పించాలి అని ఏమీ లేదు, అది మన శక్తి కొలది అండి. మనకు చీర సమర్పించే శక్తి ఉంటే చీరని అమ్మకి సమర్పించండి, జాకెట్ ముక్క సమర్పించే శక్తి ఉంటే జాకెట్ ముక్కని సమర్పించండి, ఇవేవీ లేకపోతే తమలపాకు తాంబూలాన్నైనా మనం అమ్మకైతే సమర్పించుకుంటే సరిపోతుందండి. ఇలా ఎవరి శక్తి కొలది వాళ్ళు అమ్మకు తాంబూలాన్నైతే సమర్పిస్తాం కదండి. ఇలా సమర్పించిన తర్వాత ఇప్పుడు ఎందుకు మనం తాంబూలానికి ముత్తైదువుల్ని మన ఇంటికి పిలవకూడదో తెలుసుకుందామండి. ఈ నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు అని అంటాం కదండి. ఈ నవరాత్రులు చేసుకునేది మనం ఎవరికీ చెప్పకూడదన్నమాట, గోప్యంగా చేసుకోవాలి. అందుకని చెప్పి మనం ఎవరిని తాంబూలానికి పిలవకూడదండి. అందరికన్నా ముఖ్యమైన తల్లి వారాహిదేవికి మనం తాంబూలాన్ని సమర్పించాం కాబట్టి ఇంకా ఎలాంటి సంశయము అవసరం లేదండి. ఇంకా మీకు ఇవ్వాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో మీరు తాంబూలాలని ఎవరైనా ముత్తైదువులు ఉంటే వాళ్ళకి సమర్పించొచ్చండి. అంతేకాని వాళ్ళతో మనం నవరాత్రులు చేసుకున్నాము అలా ఏ విషయాలు చెప్పకుండా మామూలుగా మనం తాంబూలం ఇస్తున్నామని చెప్పి ఇస్తే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.